మోదీ మార్గనిర్దేశాలను అనుసరించి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై పర్యవేక్షణ చేపట్టినట్లు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి ఏ నారాయణస్వామి పేర్కొన్నారు. భీమవరం మండలం కోవాడ గ్రామంలోని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అల్లూరి సాయిదుర్గరాజు నివాసానికి అల్పాహారానికి వచ్చిన ఆయన బీసీఎన్తో మాట్లాడుతూ క్షేత్రస్థాయికి వెళ్లి పథకాల అమలుతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల పనితీరుపై ఆరా తీసినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ కేంద్రాలకు 50 సంవత్సరాలు పైబడిన వారే వస్తున్నారని, వారంతా మోదీ విధానాలను కొనియాడారని తెలిపారు. అయితే ఏపీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవటం లేదని, ఇంటింటికి కుళాయి, డ్రైనేజీలు, సీసీ రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. అలాగే జిల్లాలో 20,000 టిట్కో ఇళ్లకు గాను 6,000 మాత్రమే పూర్తి చేశారని, ఆ ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారుకు అందజేయాల్సి ఉందని తెలిపారు. అలాగే ప్రజలు కేంద్రం నుంచి ఇంకేం కోరుకుంటున్నారో అడిగి తెలుసుకుంటున్నారు ట్లు తెలిపారు. భీమవరం పర్యటన ముగిసిందని, ఇక తాడేపల్లిగూడెం పరిధిలో జరుగుతున్న రైల్వే పనులను పర్యవేక్షించాల్సి ఉందన్నారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, లోక్సభ ప్రవాస యోజన రాష్ట కన్వీనర్ పాక సత్యనారాయణ, ఆరేటి ప్రకాష్, పెరిచెల్ల సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, మహిళా మోర్చా రాష్ట కార్యదర్శి ఐనంపూరి శ్రీదేవి పాల్గొన్నారు. పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ విజిట్ చేయాలి. తను విజిట్ చేసే పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో పార్టీ ఆర్గనైజేషన్ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్పోర్టేషన్ అవుతున్న బెనిఫిషరీస్ని ఇంట్రాక్ట్ చేయాలి, డెవలప్మెంట్ రివ్యూ చేయాలి, ఆ కాన్స్టిట్యూషన్లో ప్రాబ్లమ్స్ గురించి అప్డేట్ చేయాలి. ఏదైతే కాన్స్టిట్యూషన్లో జనాభిప్రాయం డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానికి ఏమి నిరీక్ష చేస్తారో, ఏమి కావాలనుకుంటారో దాన్ని రిపోర్ట్ చేయాలి అన్నప్పుడు, భీమవరానికి వచ్చినప్పుడు ఇక్కడి బీజేపీ సభ్యులు, బీజేపీ అధ్యక్షులు, రాష్ట్ర జవాబుదారి ఉన్న అనేక కార్యకర్తలు, ఆ ఒక సర్పంచ్ పంచాయత్ బిల్డింగ్కు నేను విజిట్ చేశాను. వ్యాక్సినేషన్ థర్డ్ స్టేజ్ వ్యాక్సినేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. నేను వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మోర్ దెన్ 50 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది అక్కడ అటెండ్ చేశారు, తీసుకుంటూ ఉన్నారు, మోదీ గురించి మాట్లాడారు. బట్ సర్పంచ్ పంచాయత్ కచేరీకి వెళ్ళినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్కువగా వాడుకుంటా లేదని అబ్జర్వేషన్ చేశాను. ఆ ఒక స్కీమ్లో ఎక్కువ స్కీమ్స్ని ఎస్సీ ఏరియాల, ఎస్టీ ఏరియాల సీసీ వర్క్స్ కానీ డ్రైన్స్ వర్క్ కానీ ఎక్కువగా చేయలేదు. అంటే అక్కడ సెక్రటరీ ప్రపోజల్స్ అన్నీ బడ్జెట్ అలొకేషన్స్కు స్పందించలేదు. ఎక్కువ గ్రామ పంచాయతీ అంగన్వాడి బిల్డింగ్లు కట్టేసి ఉండొచ్చు, స్కూల్ కాంపౌండ్ కట్టేసి ఉండొచ్చు, గార్బేజ్ సెగ్రిగేషన్ బిల్డింగ్స్ ఉండొచ్చు. జేజేఎం స్కీమ్ స్లోగా నడుస్తూ ఉండేది, నాట్ ఏ స్టార్టెడ్ జేజేఎం స్కీమ్ని. నేను ప్రభుత్వానికి నా అప్పీల్ ఏమంటే, ఏమీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ జేజేఎం ఉండదు, ప్రతి హౌస్కును ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడం, తాగే నీళ్ళు ఇవ్వడం ఎక్కువ పని చేయాలని నా అప్పీల్ ఉన్నది.